ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులకి రుణమాఫీ పైన అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది. సీఎం కేసీఆర్ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఏ రైతులకు వస్తుంది, 1 లక్ష రూపాయల లోపల రుణమాఫీ ఎప్పుడవుతుంది, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గతంలో 25,000 రూపాయల లోపల తీసుకున్న రుణాలని మాఫీ చేశారు. రైతులకి 1 లక్ష రూపాయల లోపల కూడా తీసుకున్న రుణాలని మాఫీ చేస్తామని అన్నారు. ఒకేసారి కాకుండా చిన్న సన్నకారు రైతులకు, 1 నుండి 5 ఎకరాల లోపల భూమి ఉన్న రైతులకు 1 లక్ష రూపాయల లోపల రుణాలని మాఫీ అయితే చేస్తామని ప్రకటన అయితే చేశారు. ఇప్పుడు దాకా 50,000 రూపాయల లోపల వరకు రుణాలని మాఫీ అయితే చేశారు. అయితే ఈసారి 75,000 రూపాయల లోపల కాకుండా ఒకేసారి 1 లక్ష రూపాయల లోపల ఉన్న రుణాలను అయితే మాఫీ చేయనున్నారు. దీనికి సంబంధించి 35 లక్షల మంది అయితే ఉన్నారు. వీళ్ళ కోసం 24,000 కోట్లు అయితే కేటాయిస్తున్నారండి. రానున్న మార్చ్ బడ్జెట్లో మనకి ఇదైతే కేటాయించి అందరు రైతులకు అయితే క్రెడిట్ అయితే చేయనున్నారు. సో ఈ విధంగా రైతులకు రుణమాఫీ అయితే ఉండదండి. సో మనకైతే ముందుగా చిన్న సన్నకారు రైతులకి, దాని తర్వాత అందరికైతే వస్తుంది. సో ఇంతేనండి ఇప్పుడే రుణమాఫీ పైన వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.